సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు వాట్సాప్లో మీకు తెలియని ఒక మో ట్రిక్స్ గురించి చెప్తాను. సో ఈ ట్రిక్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఒక 700 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈజీగా మన టార్గెట్ అనేది చెప్పుతాం. సో వెంటనే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేస్తే, మన ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, వాట్సాప్ ద్వారా మన ట్రైన్ లొకేషన్ ఏ విధంగా ఫైండ్ చేయాలని చెప్తాను. సో దానికోసం ఏం లేదు, సింపుల్గా వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. సో దానికంటే ముందు మీరు కాంటాక్ట్లో ఈ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. నేను నెంబర్ కూడా చెప్తాను, ఈ నెంబర్ అనేది నోట్ చేసుకోండి. 7349389104 ఈ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోండి. సో సేవ్ చేసిన తర్వాత అంటే మీకు నచ్చిన పేరుతో మీరు సేవ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ నేను ట్రైన్ స్టేటస్ అని చెప్పేసి నేమ్ అనేది చేంజ్ సేవ్ అనేది చేసుకున్నాను. సో సేవ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా ఈ విధంగా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ ట్రైన్ డీటెయిల్స్ అయితే కావాలో ఆ ట్రైన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కువ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు జస్ట్ ఆ ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసి ఒక మెసేజ్ అనేది పంపాల్సి ఉంటుంది. సో పంపిన వెంటనే మీకు 1 or 2 minutes వెంటనే రిప్లై అనేది వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు, నేను కొన్ని నెంబర్స్ అయితే పంపాను. సో నాకు వాళ్ళు రిప్లై అనేది ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో నేను ప్రస్తుతానికి లేని ట్రైన్ల నెంబర్లు అనేది ఇచ్చాను. సో ఆ నెంబర్లు అనేది రాలేవు. అండ్ ఇక్కడ నేను కొన్ని ట్రైన్ నెంబర్స్ అనేది ఇచ్చాను. సో వాటికి రిజల్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేము ముంగనే ఏదైనా ఒక నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను. సో దీన్ని కాపీ చేసి నేను ఇప్పుడు ఈ నెంబర్ అనేది మళ్ళీ సెండ్ చేసి మీకు చూపిస్తాను, వస్తుందా రాలేదు అనేది. సో నేను ఇక్కడ వీడియో అనేది ఏం స్కిప్ చేయను, డైరెక్ట్గా మీరే చూడొచ్చు. సో ఇప్పుడు నెంబర్ అనేది నేను సెండ్ చేశాను. సో నెంబర్ సెండ్ చేయగానే నాకు కొద్దిసేపటికి మెసేజ్ అనేది వస్తుంది. సో వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో చూడొచ్చు, ఇక్కడ నాకు రిప్లై అనేది ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ నాకు నేను 7-8 minutes ఈ నెంబర్ అనేది పంపాను. 7-9 minutes వాళ్ళు రిప్లై అనేది ఇచ్చారు. సో ఈ విధంగా మనం నెంబర్ అనేది పంపితే వాళ్ళు మనకు ట్రైన్ లొకేషన్ ఏంటి అనేది రిప్లై ఇస్తారు. సో ఇక్కడ ట్రైన్ లొకేషన్ అండ్ అలాగే ట్రైన్ ఎక్కడ ఉంది, సో ఎప్పుడు బయలుదేరిందన్న డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో ఇది మన ఫస్ట్ ట్రిక్. ఇది ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు మన సెకండ్ ట్రిక్ వచ్చేసి ఏంటంటే, ఏదైనా ఒక మెసేజ్ అనేది మనం టైప్ చేసేటప్పుడు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని చూస్తాను. సో దానికోసం ఏం లేదు, మీరు జీబోర్డ్ అనే అప్లికేషన్ మీరు యూజ్ చేస్తుండాలి మీ మొబైల్లో. సో చాలా మొబైల్స్ అయితే డిఫాల్ట్ గా జీబోర్డ్ అప్లికేషన్ ఉంటుంది. సో లేకపోతే కింద డిస్క్రిప్షన్ నేను లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి జీబోర్డ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే మీ కీబోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో కీబోర్డ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ జీ పైన క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో జీ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఏం లేదు, మీరు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏ లాంగ్వేజ్ లో టైప్ చేయాలనుకుంటున్నారనేది సెలెక్ట్ చేసుకోండి. ఏ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అవ్వాలనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ తెలుగు అనేది సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ తెలుగు అనేది సెలెక్ట్ చేస్తాను. సో దీన్ని మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఈ మిడిల్ బటన్ పైన క్లిక్ ఇస్తే మీకు తెలుగు టు ఇంగ్లీష్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ టైంకి తెలుగులోనే అయితే టైప్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి నేను టైప్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఏం చేస్తున్నావు అని చెప్పేసి టైప్ చేస్తాను. సో టైప్ చేయగా నాకు ఇంగ్లీష్లో ఈ విధంగా వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ టైప్ చేస్తాను, ఏమొస్తుందని మీరు చూడండి. సో దానికంటే ముందు ఇక్కడ నేను ఇది లాంగ్వేజ్ అనేది చేంజ్ చేయాలి. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ అనేది చేంజ్ చేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ నేను వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి నేను టైప్ చేస్తాను. సో వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇక్కడ నువ్వేమి చేస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది మనకి. సో ఈ విధంగా ప్యూర్ తెలుగులో వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా ఎవరికైనా సరే సెండ్ అనేది చేసుకోవచ్చు టెక్స్ట్ అనేది. సో ఇది ఒక వాట్సాప్లోనే కాదు, ఏ అప్లికేషన్లో అయినా సరే వర్క్ చేస్తుంది. జస్ట్ నేను వాట్సాప్లో మాత్రం చూపిస్తున్నాను మీకు. సో ఈ ట్రిక్ అనేది మీకు నచ్చుతుందనుకున్నాను. సో ఇది మన సెకండ్ ట్రిక్. అండ్ ఇప్పుడు మన థర్డ్ ట్రిక్ విషయానికి వచ్చేస్తే, అసలు ముందుగా మన థర్డ్ ట్రిక్ ఏంటి అని చెప్తాను. సో ఇక్కడ ఏం లేదు, మనకు వాట్సాప్లో వచ్చిన ఆడియో మెసేజ్లను మనము టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇక్కడ నేను చేసి చూస్తాను. సో ఇక్కడ ఏం లేదు, ఒక టెక్స్ట్ మెసేజ్ అనేది నేను సెండ్ చేశాను. సో దీన్ని కాపీ చేయాలి. సో అంటే సెలెక్ట్ చేయాలి, ఈ విధంగా సెలెక్ట్ చేసి 3 dots పైన క్లిక్ ఇచ్చేసి మీరు షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇక్కడ షేర్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు ట్రాన్స్క్రైబర్ అని చెప్పేసి ఒక యాప్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ ఐకాన్ అనేది. సో దీనిపైన ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇది ఈ ఆడియో అనేది మనకు టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయమంటుంది. సో ఆ ఆడియో ఉన్నది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాబట్టి నేను ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుంది. సో లోడ్ అయ్యి అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇక్కడ చూడవచ్చు, నేను ఐకాన్ పైన క్లిక్ ఇవ్వను, నాకు ఈ విధంగా టెక్స్ట్ ఫార్మాట్లోకి ఆ ఆడియో అనేది కన్వర్ట్ చేసింది. సో నేను ఆ ఆడియోలో ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ అని చెప్పేసి చెప్పాను. సో ఇక్కడ పైన టెక్స్ట్ చూడవచ్చు, నాకు హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ అనేది కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఆడియో రూపం నుంచి మనకు టెక్స్ట్ రూపంలో
లో కన్వర్ట్ చేస్తుంది యాప్ అనేది. సో ఇక్కడ నుంచి మీ డైరెక్ట్ దీన్ని కాపీ అని చేయొచ్చు అండ్ అలాగే షేర్ అని కూడా చేసుకోవచ్చు. సో ఇది మాత్రమే కాదు, మనకు సాంగ్స్ కూడా మనకు ట్రాన్స్లేట్ అనేది చేస్తుంది అనమాట. సో కాకపోతే దీంట్లో డిసప్పాయింట్ విషయం ఏంటంటే మనకు తెలుగు లాంగ్వేజ్ అనేది లేదు. సో ఒకవేళ హిందీలో ఉన్న మెసేజ్ అని మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంగ్లీష్లో ఉన్న మెసేజ్ అనేది కూడా మనం కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. బట్ తెలుగులో ఉన్న మెసేజ్ అయితే మనం కన్వర్ట్ చేయలేము. సో మనకు తెలుగు ఆప్షన్ అయితే లేదు. సో ఇక్కడ నేను ఇంగ్లీష్లో పంపిన మెసేజ్ మాత్రం మనకు కన్వర్ట్ అనేది చేసింది. సో అదొకటి డిసప్పాయింట్ విషయం ఉంది ఈ యాప్లో. సో ఒకవేళ కాల్స్ వస్తే మీరు ఇంగ్లీష్ సాంగ్స్ అనేటివి కూడా పూర్తిగా మీరు టెక్స్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు ఆడియో నుంచి. సో దానికోసం ఈ యాప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఈ యాప్ను కూడా ట్రై చేయండి ఒకసారి. సో ఇవి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న ట్రిక్స్. సో ఈ ట్రిక్స్ ఎలా అనిపించాయి కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. 700 లైక్స్ టార్గెట్ పెట్టాను. సో పూర్తి చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.